సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ రాయపూల్ మండలాల వ్యాప్తంగా టిఆర్ఎస్ జెండా పండుగను టిఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్ధులై పనిచేస్తున్నారని వారు తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ రాయపూల్ మండలాల వ్యాప్తంగా టిఆర్ఎస్ జెండా పండుగను అన్ని గ్రామాలలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనింప చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి, రాయపూల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, జెడ్పీటీసీ యాదగిరి, కల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తన ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ నిదానం ఎత్తుకున్న ఈనాటి తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భించిన రోజు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ పార్టీ కేసీఆర్కు మంత్రి పదవి రానందుకే ఈ పదవి పెట్టిండు, రాజకీయ లబ్ధి కోసమే ఈ పార్టీ పెడుతుండనేది చెప్పారు. అప్పుడున్న నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఆ రోజు రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఈ పార్టీ మగల ఉట్టింది, ఉబ్బల పోతుంది అనే చిన్న పార్టీగా ఆ రోజు ఎగతాళి చేసిన నాయకులే ఈరోజు పార్టీలకు లేకుండా పోయిన రోజు ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే 2001లో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ బిల్లులు తెలంగాణ రైతాంగం మీద ఒక లెటరు చంద్రబాబుకు నాయుడుకు రాసి ఆ రోజే పార్టీని, నేను తెలుగుదేశం పార్టీలకు పార్టీ నుంచి వెళ్లిపోతున్నా, నా తెలంగాణ రాష్ట్రం కోసం నేను కొట్లాడతా అని ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా మొక్కువని దీక్షతో ప్రయాణం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి అయి మరొకసారి రెండోసారి ముఖ్యమంత్రి అయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కరువు కాటకాలకున్న తెలంగాణను ఇలా బంగారు తెలంగాణగా మారుస్తుండు. 20 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి గ్రామాన జాండా పండుగ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో కూడా ఎంతో ఉత్సాహంగా ఎగరవేయడం జరిగింది. ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టుగా అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజలకు చెందాలనే ఉద్దేశంతో, ప్రజల ముందుకెళ్లాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టి